Hello friends, Namaste, Nenu Vijaya. Welcome back to our channel. ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాంగింగ్ బాల్. దీన్ని కోకోడమ బాల్ అని కూడా అంటారు. ఇది ఎలా ఈజీగా చేయొచ్చు అని నేను మీకు చూపిస్తాను. ఇది నేను గ్రీన్ నెట్తో చేశానండి. ఇది మన టెర్రస్ మీద హ్యాంగ్ చేశాను. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి, టెర్రస్ గార్డెన్ వీడియో. అయితే నేను ఇవన్నీ కూడా మీ హ్యాంగింగ్ పాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అయితే ఉండవు. తర్వాత నేను ఆ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ రీమోడలింగ్ చేసామన్నమాట. ఈ రీమోడలింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెట్టాలి అనుకుంటున్నాను. అది కూడా నేను త్వరలోనే పెడతాను ఆ వీడియో కూడా. అయితే ఈ హ్యాంగింగ్ బాల్ ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. ఇది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఎప్పుడూ కలుపుకునే సాయిల్నండి. ఆల్రెడీ నేను అలాంటి ఒక వీడియో కూడా పెట్టాను, సాయిల్ మిక్సింగ్ వీడియో కూడా పెట్టాను. సేమ్ అదే తీసుకున్నాను అనమాట నేను సాయిల్, ఇంకా వేరేది ఏం తీసుకోలేదు. అయితే గ్రీన్ నెట్ కొంచెం రౌండ్గా కట్ చేసుకున్నాను, అంటే దానిలో మనం కట్టుకోవడానికి వీలుగా ఉండేలాగనమాట. తర్వాత నా కొబ్బరి పీచు తీసుకుని వేసుకుంటున్నాను. ఎందుకంటే కొబ్బరి పీచు ఎందుకు వేస్తున్నానంటే కనుక మన వాటరింగ్ ఒక రెండు రోజులు చేయకపోయినా కూడా ఈ కొబ్బరి పీచు పెట్టడం వల్ల అది మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుందండి, అందువల్ల నేనైతే ఇది పెట్టున్నాను. అయితే మనం కొబ్బరి పీచుతో కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే నేను ఈ గ్రీన్ నెట్ కూడా పెడుతున్నాను అనమాట కొంచెం గట్టిగా ఉండడం కోసం. ఇదైతే గ్రీన్ నెట్తో ఏదైనా సరే మనం మొక్క పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను బ్యాట్ కూడా పెట్టి 1 ఇయర్ అవుతుంది, అది ఇప్పటివరకు కూడా ఏం పాడవడం అంటూ జరగలేదు. అందుకే నేను మళ్ళీ గ్రీన్ నెట్తోనే చేయాలి అనుకున్నాను. అలాగే సేమ్ ప్రాసెస్ గోను సంచి ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు అండి. అయితే గోను సంచి అయితే కనుక కొన్ని రోజులు అయిన తర్వాత నా పీసెస్లా ఊడొచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇదైతే గ్రీన్ నెట్ అయితే నేను ఆల్రెడీ 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ నుండి కూడా నేను బ్యాట్ చేశాను, అలాగే వాటరింగ్ చేస్తున్నాను. అయినా కానీ అది చెక్కు చెదరలేదు, చక్కగా ఉంది. అందువల్ల నేను మళ్ళీ గ్రీన్ నెట్నే యూజ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మన సాయిల్ విషయానికి వస్తే కనుక ఆ సాయిల్ అంతా కూడా కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఒక బాల్లా తయారు చేసుకోవాలన్నమాట. అంటే మనం దానిలో పెట్టుకుని మనం గట్టిగా కడతామండి, అందువల్ల ఆ బాల్లో చేసిన దాన్ని మనం కొబ్బరి పీచు అది పెట్టాం కదా దానిలో పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే కొబ్బరి పీచు అంతా కూడా దగ్గరికి పెట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా సాయిల్ సరిపోలేదని చెప్పి నేను ఇంకా ఎక్కువ కలిపి పెడుతున్నానండి. అలా మన ఇష్టం అన్నమాట, సాయిల్ ఎంతైనా పెట్టుకోవచ్చు బాలు, కాకపోతే మనం హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇదంతా కూడా దగ్గరికి పెట్టేసుకుని దానికి తాడు పురుకుస్ ఉంటుంది కదండి, ఆ తాడుతో కూడా చేసుకోవచ్చు మనం కోకోడమ బాల్ లాగా. కాకపోతే నేను గ్రీన్ నెట్ అయితే పెడుతున్నాను. ఇలా అంత దగ్గరికి పెట్టేసుకుని మొత్తం తాడు పెట్టేసుకోవాలి. పురుకుస అయితే నేను పెట్టాలనుకుంటున్నాను, లేదంటే కొబ్బరి తాడు కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా దగ్గరికి లాక్కుని తాడు చుట్టేసుకోవచ్చు. ఇలా మనం మనీ ప్లాంట్ కూడా చేసుకోవచ్చు అండి, మన ఐడియా అనమాట, మన క్రియేటివిటీని యూజ్ చేసి ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఇది పెడుతున్నాను, వండర్ జా ప్లాంట్ అయితే పెడుతున్నాను నేను. ఆ చివర్లు కనపడకుండా లోపలికి పెట్టేసి మడిచిపెట్టి దానికి కూడా చుట్టేసుకోవాలి. అలాగే హ్యాంగ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుందండి, అలా చేయడం వల్ల నీట్గా కూడా ఉంటుందన్నమాట. అంతా అలా చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి సెట్ చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ తాడుతో కూడా కడుతున్నాను, ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉండడం కోసం. అలాగే బాల్ టైప్ రావడం కోసం అన్ని మట్టి అంతా కూడా ఒక దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇలా మనం కట్టడం వల్ల అన్ని పక్కలకు సెట్ అవుతుంది. అలాగే గట్టిగాను కూడా ఉంటుందండి, మనం హ్యాంగ్ చేసినా కూడా అది కిందకి జారడం అంటూ ఉండదన్నమాట, చాలా గట్టిగా ఉంటుంది. అందువల్ల ఇలా నేను తాడు చుడుతున్నాను. తాడు చుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ సెట్ చేసుకుని పైకి హ్యాంగ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ కటింగ్స్ అయితే పెట్టగలము. అందువల్ల నేను పైకి హ్యాంగ్ చేశాను. అయితే స్క్రూ డ్రైవర్ అలాంటిది ఉంటుంది కదండి, దాంతో లోపలికి ఒకసారి గుచ్చాలి. గుచ్చిన తర్వాత హోల్ వస్తుంది కదా, దాంట్లో అయితే ఈ కటింగ్స్ పెట్టాలి. కటింగ్స్ పెట్టే ముందు కిందన ఆకులు ఉన్నవన్నీ కూడా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ కటింగ్స్ అన్నీ పెట్టాలి. అలాగే ఇది సాయిల్లోకి దూరే వరకు పెట్టాలండి, లేదంటే మనకి రూట్స్ అయితే రావు కదా, మనం పెట్టి కూడా వేస్ట్ అవుతుంది. ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుందండి. అయితే నేను ఫస్ట్ రోజునే వీడియో తీసి చూపిస్తున్నాను, ఫస్ట్ రోజే చూపిస్తున్నాను అనమాట. అలా కొన్ని రోజులు అయిన తర్వాత అయితే ఇంకా చాలా అయితే చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ రోజు, మీరు చూస్తున్నది అయితే ఫస్ట్ రోజు అండి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను మీ
ఇదేనమాట. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా బాగా పెరిగితే కనుక ఇంకా చాలా అందంగా ఉంటుంది. అప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను, వేరే వీడియో ఏదైనా తీస్తున్నప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను. టెర్రస్ మీద ఉంటుంది కదా ఎలాగూనో, ఇది ఎలా ఉంది అనేది ఒకసారి నాకు మీరు కామెంట్లో తెలియచేయండి. ఇదైతే నాకు చాలా నచ్చిందండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్టే నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలా చేస్తే మాత్రమే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. తర్వాత నా ఇవన్నీ కూడా మనం ఈ కటింగ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత వాటరింగ్ అయితే బాగా చేయాలి. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి అయితే వచ్చేసాము. టెర్రస్ పైన షెడ్ ఉందండి, ఆ షెడ్ మీద నేను హ్యాంగ్ చేశాను ఇవి. అలాగే చాలా పాట్స్ అయితే నేను హ్యాంగ్ చేశాను, అలాగే దీనిలో కూడా షెడ్ సెంటర్లో హ్యాంగ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది ఫస్ట్ మనం ఏదైనా సరే మొక్కలు నాటేటప్పుడు కొన్ని ఫస్ట్ టైం కొన్ని రోజులైనా మనం షేడ్ ఏరియాలో ఉంచాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే అవి తొందరగా ప్రాపగేట్ అవ్వడానికి అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఎండలో అయితే పెట్టకూడదండి ఏ మొక్క అయినా సరే. ఫస్ట్ అందులోకి మన కటింగ్స్ పెట్టేటప్పుడు ఏదైనా సరే ఫస్ట్ కొంచెం షేడ్ ఏరియాలో పెట్టడం అయితే మంచిది. అందుకని నేను సెంటర్లో పెట్టాను అనమాట, షెడ్ సెంటర్లో పెట్టాను. ఇది ఇంకా బాగా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ నేను మీకు వీడియో చూపిస్తాను. ఎలాగో నేను టెర్రస్ గార్డెన్ వీడియో మీకు పెట్టాలి కదా, ఆ వీడియోలో అయితే మళ్ళీ నేను చూపిస్తాను ఎలా పెరిగింది అనేది. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదండి నేను చేసిన హ్యాంగింగ్ బాల్, మీరు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మీకు గ్రీన్ నెట్ కానీ అలాగే గోను సంచి కానీ ఇలాంటివి లేకపోయినా కోకో ఇదేంటి కొబ్బరి పీచు ఉంటుంది కదా, ఆ కొబ్బరి పీచుతో కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం తాళ్ళు అయితే ఎక్కువగా చుట్టుకుంటే అది కదలకుండా ఉంటుందన్నమాట. దాంట్లో కూడా మనం సాయిల్ బయటికి రాకుండా అయితే చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అలా కూడా ట్రై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.